తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ అంటేనే ఒక ఫోటో 100 ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చని అన్నారు. నిరంతరంగా ఉండిపోయే మధుర స్వరాలు, మధుర జ్ఞాపకాలు, మధుర అనుభూతులు ఒక ఫోటోగ్రఫర్కి మాత్రమే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం తీసిన ఫోటో ఎప్పుడు చూసినా ఆ జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయని, అదేవిధంగా సంగారెడ్డి ఫోటో జర్నలిస్టులు ఎన్నెన్నో అద్భుతమైన ఫోటోలు తీసి అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అదేవిధంగా జర్నలిస్టులు ఎప్పటి నుంచో కలలు కంటున్న ఇళ్ల స్థలాలను త్వరలోనే మంత్రి గారి సహకారంతో పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరిగే విధంగా అందించడం జరుగుతుందని కలెక్టర్తో పాటు కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, ఆత్మకూరు నగే, సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి, ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు ఆర్ఎఫ్, జనరల్ సెక్రటరీ సత్యం, మురళి, సతీష్ కృష్ణ, సంతోష్, శ్రీహరి, సాయి, చిరంజీవి, రాజు, జర్నలిస్ట్ మేఘరాజ్ నాయక్, శరత్ బాబు, దండు ప్రభు, డేవిడ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ల యొక్క దినోత్సవం సందర్భంగా శుభదినం. మరి సత్యం గారికి, ఆరిఫ్ గారికి ఇచ్చేసిన ఫోటోగ్రాఫర్స్ అందరికీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన చింతా ప్రభాకర్ గారికి, ఈరయ్య యాదవ్ గారికి, శ్రీహరి గారికి, రేణు గారికి, విజయలక్ష్మి గారికి, అదేవిధంగా నా వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ శుభాభివందనం. నిజంగా ఒక్కసారి ఏ కార్యక్రమమైనా మంచిగా ఉండాలి, వీడియోగ్రాఫర్స్ ఉంటేనే మాట్లాడబుద్ధి అవుతుంది, ఏమైనా రెండు మాటలు ఎక్కువ చెప్పబుద్ధి. వారు లేదంటే ఏం రికార్డు కాదు, ఏమరా మాట్లాడేది, అసలు మాట్లాడే ఉద్దే రాదు. అంటే మనం మాట్లాడేది రికార్డ్ అవుతుంది, లేకపోతే మనం మాట్లాడేది చిరస్థానం నిలబడిపోతుంది. అది రేపు ఎల్లుండి చూసుకోవచ్చు. ప్రతి ఈవెంట్కి, అంటే ఇది ఈ ఈవెంట్ అని కాదు, ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు, ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. అంటే ఇది మీరు అనుకుంటారు అంతం అయింది అని, అంతం కాదు, అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో, ఎవరైతే సాంకేతిక పరిజ్ఞానంతో మెలకువతోటి ముందుకు వెళ్తుంటారో వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వాళ్ళకి ఎలాంటి అవరోధాలు ఉండవు. ఎందుకు దానికి నగ్న సత్యం అంటే, ఇదే వేదికపై హైదరాబాద్లో మాత్రమే, హైదరాబాద్లో జరుగుతుంది, కానీ రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా మరి సంగారెడ్డిలో ఏర్పాటు చేసుకోవటం అంటే అది మన ప్రియతమ నేత హరీష్ రావు అన్న చెలవుతోటి ఆయన ఆశీర్వాదంతో అనే విషయం మనం మరొకటండి. అది చేసుకోవటం అంటే మొట్టమొదటి మనం చేసుకోవటం, ఆ రోజు జేసీగా ఉన్నటువంటి డాక్టర్ శరత్ గారితో అనేది సాధ్యమైంది. మరి ఆ రోజు స్టార్ట్ చేసుకున్నైతే ఈరోజు కంటిన్యూగా అది కొనసాగుతూ ఉన్నది, ఇంకా నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటూ మనం ఈ ఛాయాచిత్రం అనేది ఒక చిత్రం చూడగానే పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావటం జరుగుతుంది. మరి కొన్ని ఫోటోలు అయితే మనం చూడనటువంటి చేయనటువంటి కూడా సాహసం చేసి తీసిన ఫోటోలు, మరి వా తీసిన దాంట్లో మరి ఎట్లా వచ్చింది ఫోటో అని మనకు అర్థమైనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. మరి కొన్ని అయితే కొన్ని సమస్యలు కానీ, కొన్ని ఇంకేమన్నా ఫోటోలు ట్విట్టర్లో పెట్టాం, మరి వాటికి సంబంధించిన సమస్య తీవ్రతను గుర్తించి ఇమ్మీడియట్గా అధికారులు కూడా మరి దాని మీద చర్య తీసుకుంటాం కూడా జరుగుతుంది. మరి అదే కాకుండా మరి ఫోటోగ్రాఫర్లు ఎంత కొనియాడిన తక్కువే, కింద పోయింది చెప్పినట్టుగా మరి సెల్లున్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫోటోగ్రాఫర్లు అయినందుకు మరి కొంత బాధగా ఉందా, మరి కొన్ని విషయాలు
తెలుస్తున్నాయి. మరి ప్రత్యేకంగా మీరు ఈ ఫోటోగ్రాఫర్లు అనేది ఫోటోగ్రాఫర్లకు సంబంధించి పొలిటికల్ లీడర్లకి మరి ప్రెస్ ఫోటోగ్రాఫర్లకి ఒక అవినాభావ సంబంధం మరి ఉండేది. మరి వాస్తవానికి ఎంత పెద్ద మీటింగ్ అయినా మరి ఫోటోగ్రాఫర్ వచ్చే వరకు మరి ఆగిన సందర్భాలు ఆపిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అనే దానికి మరి సెల్లే కారణం. మరి అది కాకుండా